హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం అనగానే మనకి గుర్తొచ్చేది నదీ స్నానం దీపదానం అలాగే కార్తీక పురాణం అయితే చాలా తక్కువ మంది ఈ కార్తీక పురాణం అనేది చదువుతూ ఉంటారండి చాలా మంచిదండి కార్తీక పురాణం చదవడం అందులో ఉన్న విశేషాల గురించి మనం తెలుసుకోవడం వల్ల మీ దగ్గర ఒకవేళ బుక్ అవైలబిలిటీ లేకపోతే నేను మన ఛానల్లో ప్రతిరోజు కూడా నే అంటే టూ డేస్ ముందు ఆర్ వన్ డే ముందు ముందుగానే నేను ఈ పురాణం అనేది ప్రతిరోజు కూడా ముప్పై రోజులకు కాను ముప్పై అధ్యాయాలు పెడుతూ ఉంటాను ఎవరైనా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోకలేకపోయింటే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని రోజు విని ఆ పరమశివుని ఆశీస్సులు మనందరితో ఉండి మనం కైలాసానికి కైలాస ప్రాప్తిని పొందాయి మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను ముందుగా కార్తీక పురాణం మొదటి అధ్యాయం ఏమిటంటే కార్తీక మహత్యముని గురించి జనకుడు ప్రశ్నించుట అఖిలాండ కోటి ఆర్యవర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహామని ఉండేవ ఉండేవారు ఒకనాడు మునులు గురుతెల్ల్యుడగు సూతుని గాంచి అయ్యా తమ వలన మేము ఎన్నో పురాణాతిహు ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు తెలుసుకున్నాము అయితే మాకు కార్తీక మాస మహత్యమును కూడా వివరించి అలాగే దాని ఫలమును మాకు తెలపండి మీరు ఆ వ్రతమును ఎలా ఆచరించారు కూడా మాకు చెప్పండి అని అడిగారు వాళ్ళ గురువుని శిష్యులు అంతా ఆ సూత మహర్షి ఓ ముని పొంగవలారా ఒకప్పుడు ఇదే కోరికని నారదుడు సృష్టికర్తయ్య బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఈ కథను నేను వినిపించను అట్టి పురాణ కథను నేను మీకు చెప్తాను ఈ కథను విన్నట వలన మానవులకి ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందు పరమందు సకల ఐశ్వర్యములతో తులదూగెదరు కావున శ్రద్ధగా ఆలకించండి అని ఇట్లు చెప్పాను పూర్వం ఒక దినమున పార్వతీ పరమేశ్వరులు ఆకాశమును వివరి విహారించుచు ఉండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగు సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరించవలసినది అగు వ్రతమును ఏమైనా ఉంటే చెప్పండి అని కోరెను అంతటా ఆ మహేషుడు మందహాసమును ఒనచ్చి దేవి నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణంన తె చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాది సూద్రుడుగు జనక మహారాజునకు వివరించబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని అలా మిథిలా నగరం వైపు దిశగా చూపించను అట్లా మిథిలా నగరంలో వశిష్ఠుని రాకను జనకుడు సంతసించి అర్ఘ్యపాదములతో సంత సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును స్థిరసుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాల పాలదూలితో నా దేహము నా గేహము పవిత్రమైనది తమ ఇక్కడికి ఎందుకు వచ్చారో మీరు చ నాకు సెలవై ఇవ్వండి అని వేడుకొను అందుకుల వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞం చేయుచున్నాను దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్ను అడిగి ఆ క్రతువును ప్రారంభించ ప్రారంభిద్దామని నిశ్చయించి ఇటు అని పలుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇస్తాను స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహం కలదు మీ వంటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీసుకో నేను ఆ కోరికని తీర్చుకోవలసి ఉన్నాను నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసంలో కార్తీక మాసంకి ఎందుకంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అను ఈ సంశయము నాకు చాలా కాలం నుంచి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించండి అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పకని సంశయమును తీర్చగలను నే చెప్పబోయే ఈ వ్రతమును సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసమున హరిహర స్వరూపము ఈ మాసము ఆచరించి వ్రతము యొక్క ఫలితముని చెప్పదలసినది కాదు వినుటకు కూడా ఆనందకరమైనది అంతియేగాక వినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యములు పొందదరు నీ బోటి స సజ్జనులు ఈ కథని గురించి అడిగి తెలుసుకున్నట్టు ఉత్తమైనది శ్రద్ధగా వినుము అని ఇటు చెప్పసాగాను వశిష్ఠ మహారాజు వశిష్ఠుడు కార్తీక మహా వ్రత విధమును తెలుపట ఓ మిథిలీశ్వర రాజా జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులరాశి ఎందు యుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అఘణిత పుణ్యఫలము లభించును కార్తీక మాసము ప్రారంభము నుండి ఇట్లు చేయొచ్చు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన వలసి ఉండెను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవత దేవత దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు ఈ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను అలాగే కార్తీక స్నానం ఏ విధంగా చేయాలో కూడా వశిష్ట మహారాజు చెప్పారు జనకుడికి ఓ రాజా ఈ వ్రతం ఆచరించే దినములలో సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరును బై భైరవుకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి అర్ఘ్యప్రాధన మోసించి అలాగే పితృదేవులకు క్రమ ప్రకారముగా తర్పణంలో నడిచి గట్టుపై మూడు దోసిల్ల నీళ్లు పోయేవాళ్ళెను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నకు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం ఆచరించిన మనకి గొప్ప బలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అబ్ అభ్యాగతలను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటికి కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవవలెను ఈ సాయం ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణు ఆలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరి అందరికీ పంచి తర్వాత తాను కూడా భుజింపవలయను మరునాడు మృష్టాన్నముతో తృప్తి చేయవలయను ఈ విధముగా వ్రతము ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపములు పోయి మోక్షములకు అర్హుల కుదరు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కారం చేసినా కూడా అదే ఫలితమును అందరు వాళ్ళకి కూడా దక్కుతుంది ఇది వ్రతమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమర్పాయ సమాప్తం ఓం నమో హరిహరాభ్యామ్ చె కదండి ఈ వాల్టి వీడియో మనకి కార్తీక మాసం గురించి అలాగే కార్తీక మాసం నదీ స్నానం గురించి అలాగే దీపదానం గురించి దానికి ఉన్న ప్రత్యేకతలు అలాగే దానివల్ల చేయడం వల్ల మనకు వచ్చే ఫలితములు అన్నీ కూడా సాక్షాత్తు మనకి వశిష్ట ముని నుంచి మనం తెలుసుకున్నట్లుగా ఉంది కదండి సో ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి నెక్స్ట్ మీరు వినే రెండో మూడు అధ్యాయాలు ముప్పై రోజుల వరకు అధ్యాయ వినాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు